नमस्ते डीएन5 न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु चीराल रोटरी कम्युनिटी हाल अंतर्जातीय योगा दिनोत्सव हाजर वाईसीपी नियोजकवर्ग इंचार्ज कर्णं वेंकटेश बाबू अंतर्जातीय योगा दिनोत्सव संदर्भंगा चीरालालो रोटरी क्लब आयुष विभाग सत्यसाई ट्रस्ट आध्वर्यंलो संयुक्तंगा राली चीराला पट्टणंलो जरुगुतुन्न अभिवृद्धि पनुलनु परिशीलिंचिन वाईसीपी नियोजकवर्ग इंचार्ज कर्णं वेंकटेश परचूरु नियोजकवर्गं मोटुपल्लि प्राथमिक आरोग्य केंद्रंलो अंतर्जातीय योगा दिनोत्सवं अनारोग्यंतो चिकित्स पोंदुतुन्न वेटपालं मंडलं अक्कयपालं टीडीपी अध्यक्षुलु गोल्ला रामुलनु परामर्शिंचिन टीडीपी इंचार्ज कोंडय्य यादव चीराल रोटरी क्लब नूतन पालकवर्गं प्रमाण स्वीकारं चीराल पट्टणंलो बीजेपी आध्वर्यंलो योगा दिनोत्सवं चीराल मंडलं गविनिवारीपालें माजी एंपीटीसी गविनि पापगानी श्रीनिवासराव हठन्मरणं संतापं प्रकटिंचिन माजी मंत्री डॉक्टर पालेटी रामाराव अर्जुन फाइनेंस कॉर्पोरेशन डायरेक्टर गविनि श्रीनिवासराव रोटरी कम्युनिटी हाल्लो आईसीएम आयुष विभागं रोटरी क्लब आध्वर्यंलो निर्वहिंचिन 8वा अंतर्जातीय योगा दिनोत्सव सभलो वाईसीपी नियोजकवर्ग इंचार्जी कर्णं वेंकटेश पाल्गोन्नारु योगा चेयडं वल्ल शारीरक आरोग्यंतो पाटु मानसिक दृढत्वं उंटुंदन्नारु ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు మున్సిపల్ కమిషనర్ నాగమల్లేశ్వరరావు వైస్ చైర్మన్ బొనిగల జేసన్ బాబు ఉన్నారు రాజకీయాల్లో రెండు బెనిఫిట్స్ ఎప్పుడూ కూడా రెండు బెనిఫిట్స్ ఎవరుందన్న కారణన బెనిఫిట్స్ అనుకోండి వేరే రకంగా ఒక బెనిఫిట్స్ ఎందుకంటాం తర్వాత చెప్తారు ఒకటి బీపీ ఒకటి షుగర్ ఫ్రీగా వస్తాం రాజకీయ నాయకులు అంటే అవసరం గురించి ఎక్కువ మాట్లాడతారు కానీ बाडी आस्तु बीपी शुगर फ्री वस्तावे दाने दूर चुस्काले मेला सहकार साय सहकार कौनल मुनपाल संबंधी राजकीय परम ये पार्टी आना सीधर पार्टी एवरना पार्टिसपेट मानसिक उद्देश्य बैठ पड़े योग अने अवसर अंकने रेग्युर्गमो कोई वेल संवस प्राक्टिस मन भारत देश यावत् प्रपंच पे योग मैं बाडी की रूप अनुसंधान योग पिल कटे योग इंका अलवाट लेटे डिस्ट्राक्टर तक चेयरमैन गोग चेयरमैन गारोइस चेयरमैन ग मुनपालिटी तरफ कहीं चैरमन वैस चैरमन कमीशनर गुजरात चेनप मास्टर मुनपालिटी संबंधी राजकीय संबंधी वार सेशन योग मदल पड़ता प्रशांत आह्लाद वातावरण प्रशांत उठे अंत चिंतुद्धि योग प्रत्येक मास्टर चाल मंद योग प्राक्टिस
ఎంతమంది మనం ఇక్కడ యోగా చేస్తున్నాం రోజు చేతులు అందండి. నేనైతే చేయను, అందుకే నేను చేయను. ఎంతమంది రోజు పొద్దున్నే ఒక అరగంట గంట యోగా చేస్తారు? 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చీరాల రోటరీ క్లబ్, ఐసీఎం ఆయుష్ విభాగం, శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ సంయుక్తంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఆయుష్ విభాగం వైద్యులు పి కృష్ణకుమార్, డాక్టర్ పి సుధాకర్ యాదవ్, రోటరీ క్లబ్ అధ్యక్షులు డోగుపర్తి సురేష్ మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వల్ల అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. యోగా వల్ల శారీరకంగా మానసికంగా కూడా బాగుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉషా మామిడాల శ్రీనివాసరావు, శనగపల్లి వెంకట్రావు, టైక్వాండో విద్యార్థులు, యోగా విద్యార్థులు పాల్గొన్నారు. 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మరి ప్రపంచమంతా ఎంతో రోగాలు రొప్పుతోటున్న సమయంలో మన నరేంద్ర మోడీ గారు యోగా అనేది ప్రపంచ వ్యాప్తంగా మన ఐక్యరాజ్య సభ్యులు బిల్లు పెట్టి 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించుకోవడం జరిగింది. ప్రపంచం మొత్తం యోగా చేసుకుంటున్నారంటే అది మన దేశం పుణ్యం అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు, సందేహం లేదని చెప్పి చెప్పవచ్చు. మరి అటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు యోగా డే జూన్ 21 సందర్భంగా ఆయుష్ సంస్థ అలాగే చిరాల రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో యోగా డే సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సత్యసాయి ధ్యాన మండలి, బ్రిటిషన్ కోర్సు విద్యార్థులు, టైలరింగ్ కోర్సు విద్యార్థులు, టైక్వాండో విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మానవుడు పరిస్థితి ఎలా ఉందంటే ఈరోజు నిద్ర లేటుగా లెగుస్తూ లేటుగా పడుకొని ఆరోగ్యాన్ని చెడగొట్టుకునే పరిస్థితి లాగా ఉంది. ఎంత ముందుగా లెగిస్తే నిద్ర, మరి యోగా లాంటివి, ఆసనాలు లాంటివి, లేకపోతే ప్రాణాయామం లాంటివి, వాకింగ్ లాంటివి చేసుకుంటే మరి రోగాల నుంచి విముక్తి పొందొచ్చు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి మన భారతదేశం అంతా కూడా యోగా వైపే చూస్తుంది. జనాలందరూ కూడా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా యోగా చేయండి అని చెప్పి చెప్తున్నారు. మరి ప్రపంచంలోనే ఉత్తమ డాక్టర్లు ఆరుగురు ఉన్నారంటే ఒకటి సూర్యుడు, రెండు రెస్ట్, మూడు అలాగే డైట్, నాలుగు ఎక్సర్సైజ్, ఐదు ఫ్యామిలీ, ఆరు ఫ్రెండ్స్. ఈ ఆరుగురు మాత్రమే ఏదైనా చేయగలరు. మరి మీరంతా కూడా అపోహలకు వెళ్ళి అనవసరమైన జబ్బులు తెచ్చుకోకండి. కుటుంబంలో పెద్ద ఉన్నాడంటే ఖచ్చితంగా వచ్చి యోగా చేయాలి. ఎందుకంటే సంపాదించే వ్యక్తి బలంగా ఉంటేనే ఇల్లు బాగా చక్కగా జరుగుతుంది. అనవసరంగా రోగాలు పాలయ్యాడంటే మళ్ళీ ఆ కుటుంబం అనేది ఫ్యామిలీ వీధిని పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి యోగా అనేది ఇంట్లో అయినా చేసుకోవచ్చు, యూట్యూబ్ లో పెట్టినా కూడా ఈరోజు యోగాలు వస్తాయి. ప్రాణాయామం చేస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారు. మరి మన యొక్క మానవ శక్తికి, మేధో శక్తి పెరగాలంటే ప్రాణాయామం లాంటి ఎక్సర్సైజ్ చేస్తేనే, ముద్రా ప్రాణాయామము అలాగే విభాగ ప్రాణాయామాలు చేస్తే మానవుడికి చక్కగా ఆక్సిజన్ అంది ఎటువంటి రోగం లేకుండా బాగా జీవిస్తాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి చీరాల ప్రాంతం వాసులు అందరూ కూడా ఈ ర్యాలీకి విచ్చేసినందుకు అందరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి మనం వ్యాధులు వచ్చిన తర్వాత లక్షల లక్షలు కోట్లు ఖర్చుకుంటున్నాం, కానీ మనం ప్రాణాలకు ఉండడం లేదు తెలియజేస్తుంది. కాబట్టి మనం ఏ ఖర్చు లేనటువంటి యోగా అనేది మన ఆయుష్ శాఖ వారు మనల్ని ఏర్పాటు చేయమని కోరుతున్నాం. మీరు చెప్పినందువల్ల మనల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ యోగా కార్యక్రమం అనేది ఎంతో మన జీవితాలకు అవసరమైనటువంటి కార్యక్రమం. మనం ఈ రోజున క్షేమంగా ఉన్నామంటే ఎక్కడ వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే వాళ్ళు చేతుల్లో ఈ ఎక్సర్సైజ్ కార్యక్రమం. ఎక్సర్సైజ్ యోగా ఒకటి కాదు. ఎక్సర్సైజ్ అనేది ఓన్లీ శారీరక మాత్రమే పనిచేస్తుంటే ఈ యోగా అనేది మనసుకు, శరీరానికి మొత్తం కూడా కలిగ వల్ల ఏర్పడింది. కాబట్టి దీనివల్ల ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చు. కాబట్టి మనకి దీంట్లో సాత్విక ఆహారం కానివ్వండి, మనకు పీల్చే గాలి నీరు అన్నీ కూడా ఇంతవరకు తీసుకుంటూ ఉండి యోగా చేస్తూ ప్రతిరోజు ఒక అరగంట చేసినా చాలు మనం చేస్తూ మనమందరం కూడా ఆరోగ్యంగా ఉండి రూపాయి ఖర్చు లేకుండా మనమందరం కూడా ఆరోగ్యాన్ని సంపాదించుకొస్తే మరి ఈరోజు మనం ఆయుష్ శాఖ వారి ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ సౌజన్యంతో మరియు ఐసీఎం వారి సహకారంతో మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఈ యోగా కార్యక్రమం గుర్తొస్తే ఇంకా ఈ మానవహారం అయిన తర్వాత మనమందరం కూడా రోటరీ ఆధ్వర్యం దగ్గర యోగా శిక్షణ జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ మరి మాకు ఈ సహకారం అందించిన వారందరూ కూడా ధన్యవాదాలు. చీరాల పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వైసీపీ ఇన్ఛార్జి కడం వెంకటేష్ పరిశీలించారు. డ్రైనేజీ రోడ్ల నిర్మాణం పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, కౌన్సిలర్లు గోరి జగదీష్, గుంటూరు ప్రభాకర్, బత్తుల అనిల్ తదితరులు ఉన్నారు. పరచూరు నియోజకవర్గం మోటుపల్లి సబ్ హెల్త్ సెంటర్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. దీర్ఘకాలంగా ఆరోగ్యంగా ఉండాలంటే యోగా తప్పనిసరి అని, యోగా మానవ జాతికి ఒక వరం లాంటిదని, యోగా చేయడం వల్ల శారీరక మానసిక ప్రశాంతత కలుగుతుందని ఎమ్మెల్యే హెచ్పి దేవరపల్లి శిరోరాణి అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం సిహెచ్ సుజాత ఆశా వర్కర్లు పాల్గొన్నారు. మనలో ఉన్నటువంటి అంటే చెడు అదంతా పోతుందన్నమాట, యాక్టివ్గా అట్లా ఉంటామన్నమాట. అందుకోసమని రోజు ఈ ఆసనాలు చేయడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ మూమెంట్ బాగుంటుంది. అంటే ఈ ఎటు తిరగాలనుకుంటే అటు తిరుగుతూ ఉంటుంది, అది కూడా కాకుండా హెల్త్ పరంగా. వేటపాలెం మండలం అక్కయ్యపాలెం పంచాయతీ టీడీపీ అధ్యక్షులు గొల్లరాముడు అనారోగ్య కారణాలతో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉండగా చీరాల టీడీపీ ఇన్ఛార్జి కొండయ్య పరామర్శించారు. బాగోగులు అడిగి తెలుసుకుని వైద్య ఖర్చుల నిమిత్తం 5,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో వేటపాలెం మండల టీడీపీ అధ్యక్షులు బొగ్గుల పార్థసారథి, చీరాల మండల టీడీపీ అధ్యక్షులు గంజి పురుషోత్తం, మాజీ జడ్పీటీసీ గుద్దంటి చంద్రమౌళి, కౌతరపు జనార్దన వాసు, తేలప్రోలు నాగేశ్వరరావు, వంక హరికృష్ణ, బండారు శివప్రసాద్, వెంగళ భరత్, సతీష్, కిషోర్, తేజ పాల్గొన్నారు. రోటరీ క్లబ్ క్షీరపురి చీరాల 2022-23 నూతన కార్యవర్గ ఇన్స్టలేషన్ కార్యక్రమం చీరాల రోటరీ భవన్లో నిర్వహించారు. పాస్ట్ రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ అన్నే రత్న ప్రభాకర్ పాల్గొని నూతన ప్రెసిడెంట్ ననపనేని రామకృష్ణ, కార్యదర్శి నాగమల్లేశ్వరరావు, కోశాధికారి వంశీకృష్ణను అభినందించారు. రోటరీ సేవలను మరింతగా అభినందించాలని, పేదవారి వృత్తి నైపుణ్యం, జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు రోటరీయన్స్ అందరూ కృషి చేయాలని తెలిపారు. ప్రస్తుత రోటరీ క్లబ్ క్షీరపురి చీరాల ప్రెసిడెంట్ డాక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడుతూ రోటరీ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి అవకాశం లభించిందన్నారు. రోటరీ క్లబ్ ఫ్రెండ్స్ అందరితో కలిసి కరోనా సమయంలో ఎంతో మందికి సేవలు అందించామన్నారు. నూతన కార్యవర్గంతో కలుపుకొని మరింత ఉత్సాహంతో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు అడ్డగడ్డ మల్లికార్జునరావు, డాక్టర్ విజయ్, రావి రమణారావు, జాగర్లమూడి అనిల్బాబు, హనుమంతరావు, సుబ్రహ్మణ్యం, పాండురంగారావు, గోవిందరాజు, వెంకటరెడ్డి, డాక్టర్ రవితేజ, చీరాల, ఇంకొల్లు, పర్చూరు, బాపట్ల, వేటపాలెం రోటరీ క్లబ్ మెంబర్స్ పాల్గొన్నారు. ఫండింగ్ లేదు, ప్రామిస్ చేసిన వాడు లేదు, చేయాలి చేయాలని జరుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే చిన్న కప్పు మేమేమీ చేయలేము అనే భావన నుంచి ముందు బయటపడాలి. చిన్న కప్పుపైనా పెద్ద పనులు చేయగలదని ఆత్మవిశ్వాసం తెచ్చుకోవడం దానికి ఏం చెప్తున్నాను. ఒకటో తారీఖు అనుకున్నాం, సరే ఇమీడియట్గా వెండర్స్ ఇచ్చాం, ఇచ్చి అందరికీ ఆర్డర్ పెట్టాం. అంటే మనం డబ్బులు లేవు. ఈరోజు మన ముఖ్యంగా తీసుకున్నటువంటి మన రత్న ప్రభాకర్ గారి సార్తో ఫస్ట్ పెన్షన్ సెంటర్ కార్యక్రమంలో తెరాలలో తిరిగినప్పుడు సారే మాకు వాట్సాప్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్లో పాల్గొని మాకెన్నో సలహాలు ఇచ్చారు. సార్ కూడా క్షీరపురి తరఫున ప్రత్యేక ఆహ్వానాలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఈ
అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో చీరాల వాసవి కాన్వెంట్లో విద్యార్థులకు యోగా మాస్టర్ శ్రీరామ్ శ్యామ్ సుందర్ యోగాసనాలు నేర్పించారు. వాటి ప్రయోజనాలను తెలియచెప్పారు. ఈ సందర్భంగా యోగా మాస్టర్ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ బాపట్ల జిల్లా అధ్యక్షులు మువ్వల వెంకటరమణారావు, పట్టణ అధ్యక్షులు శంకర్ శెట్టి నాగేశ్వరరావు, పింజల భణీరావు, మేడికొండ భణీరావు, వాసవి వెంకట్రావు, మువ్వల శివప్రసాదరావు పాల్గొన్నారు. జాండ్రపేట అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ భవనం నందు బీజేపీ చీరాల రూరల్ అధ్యక్షులు గౌరావత్తుని జయశంకర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. చీరాల మండలం గవినివారిపాలెం పంచాయతీ మాజీ ఎంపీటీసీ గవిని పాపగాని శ్రీనివాసరావు అనారోగ్యంతో ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మృతి ఘటన గ్రామస్తులకు ఆవేదన కలిగించింది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు సంతాపం ప్రకటించారు. మాజీ ఎంపీపీ అర్బన్ ఫైనాన్స్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు పరామర్శించారు. మాజీ ఎంపీటీసీ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఎంపీటీసీగా గవిని పాపుగాని శ్రీనివాసరావు చేసిన సేవలను గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చీరాల రోటరీ కమ్యూనిటీ హాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం. హాజరైన వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ బాబు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చీరాలలో రోటరీ క్లబ్, ఆయుష్ విభాగం, సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో సంయుక్తంగా ర్యాలీ. చీరాల పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కరణం వెంకటేష్. పరుచూరు నియోజకవర్గం మోటుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న వేటపాలెం మండలం అక్కయ్యపాలెం టీడీపీ అధ్యక్షులు గొల్ల రాములను పరామర్శించిన టీడీపీ ఇన్ఛార్జి కొండయ్య యాదవ్. చీరాల రోటరీ క్లబ్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం. చీరాల పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం. చీరాల మండలం గవినివారిపాలెం మాజీ ఎంపీటీసీ గవిని పాపగాని శ్రీనివాసరావు హఠన్మరణం. సంతాపం ప్రకటించిన మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు, అర్జున్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.